వెల్కమ్ టు కేజీజ్ అకాడమీ. ఈ సెషన్ దేనికి సంబంధించింది అంటే కేజీహెచ్ అకాడమీ డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్లో కొత్త బ్యాచ్ ఆన్లైన్ ఆఫ్లైన్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అండి. 22 మార్చ్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. సో ఇక్కడ మన కేజీహెచ్ అకాడమీలో ఏం ఫీచర్స్ ఉన్నాయి అనే విషయాన్ని ప్రధానంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సంబంధించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సెషన్ చేయడం జరుగుతుంది. మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదైనా ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి కేవలం కోచింగ్ మాత్రమే లభిస్తే ఆ అభ్యర్థికి కొంతమేరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక అభ్యర్థి విజయం సాధించాలి ఏదైనా ఒక పరీక్షలో అంటే లక్షల మంది పోటీ పడేటువంటి పరీక్షల్లో వందల ఉద్యోగాలు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్, అరుదైన సందర్భాల్లో కొన్ని వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్న సందర్భాల్లో మనం ఒక ఉద్యోగాన్ని, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలి అంటే మనం చేయగలిగినంత చేస్తామంటే సరిపోదు, చేయవలసినంత చేయాలి. అంటే మనం ఎంత చేయాలో అంత చేస్తే మనం ఉద్యోగాన్ని ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గత 15 సంవత్సరాలుగా కోచింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి అనుభవము, అదేవిధంగా అభ్యర్థుల అవసరాలు ఏంటి గుర్తించి కేజీహెచ్ అకాడమీ ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ని అందించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో భాగంగా మనకేంటంటే కేవలం ఏ కోచింగ్ అయినా, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, కేవలం క్లాస్ చెప్పి పంపించడం మాత్రమే కాకుండా క్లాస్ చెప్పేవాళ్ళు నిపుణులైనటువంటి అధ్యాపకులు, అంటే మార్కెట్లో కనీసం ఒక దశాబ్దం తక్కువగా అనుభవం లేని వాళ్ళు ఇక్కడ ఈ వేదిక నుంచి బోధించడం జరుగుతుంది. అదొకటి. ప్రధానమైనటువంటి అసెట్ ఏంటంటే ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయిన, ఎంత ఎక్స్పీరియన్స్ అవుతే అంత సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మీద అంత కమాండ్ ఉంటుంది. కాబట్టి అది కాక అదే ప్రొఫెషన్గా ఉన్నవాళ్ళు, అంటే దాన్నే ఒక వృత్తిగా చేపట్టిన వాళ్ళు, అదేవిధంగా అర్హులైనటువంటి అధ్యాపకులు, అంటే అర్హత అంటే మనం దానికి ప్రాతిపదిక ఏంటంటే ఆ సబ్జెక్ట్లో వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ ఉండి ఆ సబ్జెక్ట్లో వాళ్ళకి నైపుణ్యం ఉన్నవాళ్ళు అర్హులని మనం పరిగణిస్తాం. ఫస్ట్ ప్రైమరీ రూల్ ఏంటంటే అలాంటి అధ్యాపకుల చేత బోధన జరుగుతుంది, ఒకటి. రెండవది ఏంటంటే అభ్యర్థుల పోటీ పరీక్షల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం. ముఖ్యంగా మనకి ఆన్లైన్కి సంబంధించి అయితే ఫ్రీ ఎగ్జామ్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో డైలీ ఎగ్జామ్స్ ఎప్పటికి ఎప్పుడు ఎగ్జామ్ రాసి మీరు సబ్మిట్ చేస్తే మీరు ఏ ఎక్కడున్నారు, ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యారు, ఒక టాపిక్ క్లాస్ విన్నారు, ఆ టాపిక్కి సంబంధించి ఎగ్జామ్ కూడా రాసి మీరు ఒకవేళ కనుక సబ్మిట్ చేయగానే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తున్నట్లయితే మీరు ఎక్కడ మెరుగుపరచుకోవాలో మీకు తెలుస్తుంది. కాబట్టి అది. దాంతోపాటుగా ఇంకా ఏంటి అంటే మనకి ఆఫ్లైన్ కోచింగ్లో అయితే ఇక్కడ ఒక ఫ్రీ రీడింగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని. ఇక్కడ అన్ని మ్యాగజైన్స్ అందుబాటులో ఉంటాయి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు చేయగలిగినంత చేయాలనే దృక్పథంతో ఈ వ్యవస్థ కొనసాగుతోందండి. సో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి కూడా మనకి కొన్ని వందల వీడియోలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థికి ప్రతి టాపిక్ మీద అనాలిసిస్ ఉంటుంది, వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ ఉంటుంది. ఇది అభ్యర్థికి చాలా లాభం చేకూరుస్తుంది. కాబట్టి మనకి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవరైనా సరే గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు స్పెసిఫిక్గా కొన్ని విషయాలు గమనించండి. అంటే సపరేట్ మీడియంస్ ఉన్నాయి మన దగ్గర, అంటే తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ బ్యాచ్, ఎక్స్క్లూజివ్కి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వేరువేరుగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు సబ్జెక్టుకు సంబంధించి మీరు ఏదైనా ఒక సమస్యను మీరు పోస్ట్ చేస్తే విత్ ఇన్ ద 24 అవర్స్ మీకు అది ఎలాంటి ప్రాబ్లం అయినా ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ అనే దృక్పథంతో మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి అవకాశం, అవసరం, ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీరు ఈ కేజీహెచ్ అకాడమీ లేదా డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ఈ సేవల్ని వినియోగించుకొని మీరు మంచి ఉద్యోగాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానండి. ప్రధానంగా ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే 22 మార్చ్ 22 మండే రోజు కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మీ పేర్లను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మీలో సిన్సియారిటీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.